గద్వాల్ మండలం పూడూరు గ్రామంలో ఎమ్మెల్సీ పటభద్రుల ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ బలపర్చిన సురభి వాణీదేవిని గెలిపించాలని పటభద్రుల ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు జెడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య. జోగులాంబ గద్వాల్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య మాట్లాడుతూ, మీ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటు వేసి సురభి వాణిని గెలిపించాలని అన్నారు. సురభి వాణీదేవి ప్రముఖ విద్యావేత్త మరియు సామాజిక కార్యకర్త అని, ఆమె భారత మాజీ ప్రధానమంత్రి, తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు కుమార్తె అని, అనేక విద్యా సంస్థలకు వ్యవస్థాపక అధ్యక్షురాలని చెప్పారు. సురభి వాణి విద్యా రంగానికి ఎలనేని సేవ చేస్తున్నారని అన్నారు. సామాజిక కార్యకర్తగా ఆమె స్వామి రామానంద తీర్థ స్మారక కమిటీ ప్రధాన కార్యదర్శి లాంటి పలు పదవులను నిర్వహించారు. విద్యా రంగానికి, కళా రంగానికి సురభి వాణీదేవి చేసిన ప్రశంసనీయమైన సేవకు తెలంగాణ ప్రభుత్వం 2016లో ఆమెకు ఇంటర్నేషనల్ విమెన్స్ అచీవ్మెంట్ అవార్డును ప్రదానం చేసిందన్నారు. సురభి వాణిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శశికళ, మానవపాడు సింగిల్ విండో చైర్మన్ శ్రీధర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు నాగర్దొడ్డి వెంకట్రాములు, ఇటిక్యాల శ్రీనాథ్ రెడ్డి, వల్లూరు వేణు, గద్వాల శ్రీరాములు, ఇమానియలు, పూడూరు రఘు, వీరభద్ర, వెంకటేశం, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. సింగిల్ డిజిట్ వన్ సీరియల్ ఫోన్ ఖచ్చితంగా వేసుకోవాలి.